ప్రగతి భవన్ ముందున్న కంచెను పోలీసులు జీహెచ్ఎంసి సిబ్బంది తొలగిస్తున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వస్తే ప్రగతి భవన్ ముందున్న కంచెను తొలగిస్తామని రేవంత్ రెడ్డి ప్రకటించారు. ఇప్పుడు అధికారంలోకి రావడంతో చెప్పిన మాట ప్రకారం కంచెను ఎత్తేస్తున్నారు. విజువల్ చూడొచ్చు, ప్రగతి భవన్ ముందున్న కంచెను పోలీసులు జీహెచ్ఎంసి సిబ్బంది తొలగిస్తున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వస్తే ప్రగతి భవన్ ముందున్న కంచెను తొలగిస్తామని రేవంత్ రెడ్డి ఇదివరకు ప్రకటించారు. ఇప్పుడు అధికారంలోకి రావడంతో చెప్పిన మాట ప్రకారం కంచెను ఎత్తేస్తున్నారు. ప్రగతి భవన్ ముందున్న కంచెను పోలీసులు జీహెచ్ఎంసి సిబ్బంది తొలగిస్తున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వస్తే ప్రగతి భవన్ ముందున్న కంచెను తొలగిస్తామని రేవంత్ రెడ్డి ప్రకటించారు. ఇప్పుడు అధికారంలోకి రావడంతో చెప్పిన మాట ప్రకారం కంచెను ఎత్తేస్తున్నారు. ఇక ప్రగతి భవన్ నుంచి మరిన్ని డీటెయిల్స్ షరీఫ్ అందిస్తారు. షరీఫ్, పోలీసుల సమక్షంలో ప్రస్తుతానికి అయితే కంచెను అంతా కూడా తొలగిస్తున్నారు. ఈ కంచెను ఏర్పాటు చేయడం ఎంత రిస్క్, తొలగించడం కూడా అంతే రిస్క్. ఎంత వెయిట్ ఉన్నటువంటి కంచె అంతా కూడా, దానికి ఒక ముళ్ళ కంచె లాంటిది ఒక ఫెన్సింగ్ కూడా ఉంది. ఆ ఫెన్సింగ్ ని ముందుగా రిమూవ్ చేసి వెల్డింగ్ సహాయంతో ఒక భారీ క్రెయిన్, అదేవిధంగా రెండు జేసీబీల సహాయంతో ఈ కంచెను అంతా కూడా తొలగిస్తున్నారు. ముందుగల్లా ఎప్పుడైతే ఎగ్జిట్ పోల్స్ రావడం జరిగిందో, వచ్చిన తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వం ఫామ్ చేయబోతుంది అనేటువంటి విషయాన్ని కాంగ్రెస్ పార్టీ స్పష్టం చేసింది. దాంట్లో భాగంగానే సెక్రటరేట్కి సంబంధించి కూడా అనుమతిని అందరికీ కూడా ఉంటుంది అనేటువంటి అంశం చెప్పారు. ఈవెన్ మీడియాకు కూడా సెక్రటరేట్లో అనుమతి లేకుండే నిన్న ఏకంగా అందులో పనిచేసేటువంటి ఉద్యోగస్తులు మాకు విముక్తి కలిగింది అనేటువంటి ఉద్దేశాన్ని చెప్తూనే అక్కడ అందరూ కూడా సంబరాలు చేసుకున్నటువంటి సిచ్యువేషన్ కూడా మనం చూసినాం. సో అది అయిపోయాక మళ్ళీ నెక్స్ట్ డేనే ఒకవైపు రేవంత్ రెడ్డి సిఎల్పి నేతగా అధిష్టానం ప్రకటించింది, ఇప్పుడు ప్రమాణం చేయబోతున్నారు. అది ఒకవైపు ప్యారలల్గా జరుగుతుంది. దానికి అట్ ద సేమ్ టైం అదే టైంలోనే ప్రస్తుతానికైతే ఈ కంచెను అంతా కూడా తొలగిస్తున్నారు. ఈ కంచె పైన చాలా వరకు అప్పటి అధికార పార్టీ బీఆర్ఎస్ పైన చాలా వరకు ఆరోపణలు వచ్చినాయి, విమర్శలు వచ్చినాయి. చాలామంది పోలీసులు కూడా అసంతృప్తి వ్యక్తం చేశారు, అసహనం కూడా వ్యక్తం చేసినటువంటి పరిస్థితులు కూడా మనం చూసినాం. వాస్తవానికి ఎండలో, వానలో, నీడలో ఎక్కడ కూడా వాళ్ళంతా 24/7 రౌండ్ ద క్లాక్ ఇక్కడ డ్యూటీ చేసినటువంటి పోలీసులు ఉన్నారు, కానిస్టేబుల్స్ ఉన్నారు, ఆఫీసర్స్ కూడా ఉన్నారు. ఒకనొక దశలో అజిటేషన్ చేయడానికి వచ్చినటువంటి వాళ్ళు ఒకనొక దశలో గేట్ను ముట్టుకున్నా కూడా వాళ్ళకు మెమోలు ఇష్యూ చేయడం, వాళ్ళపైన క్రమశిక్షణ చర్యలు తీసుకోవడం, ఆ సమయంలో నిరసనకారులు లేదంటే ఉద్యమకారులు ఎందు గురించి ఇక్కడికి రావడం జరిగింది అనేటువంటి క్వశ్చన్ చేయడం, వాళ్ళకు మెమోస్ ఇష్యూ చేయడం, ఇదంతా కూడా పరిపాటిగా జరిగింది. అయితే ఒకటే, గతంలో వైఎస్ఆర్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఎట్లనైతే గ్రీవియన్స్ విధానం ఉండెనో, తమకు సంబంధించినటువంటి ఇబ్బందులు కావచ్చు, తమకు కలిగినటువంటి సమస్యలు కావచ్చు, ఖచ్చితంగా ప్రభుత్వాన్ని నిలదీయాలి, అది తమకు ఉన్నటువంటి హక్కుగా ప్రస్తుతానికైతే కాంగ్రెస్ పార్టీ చాలా స్పష్టంగా చెప్పింది. దాంట్లో భాగంగానే వైఎస్ రాజశేఖర రెడ్డి ఉమ్మడి రాష్ట్రంగా ఉన్నప్పుడు ఎట్లనైతే ఒక టైం బాండ్ అంటూ కూడా పెట్టారు, ఎంతమంది అయితే వస్తారో కొన్ని వేల సంఖ్యలో వచ్చి తమ సమస్యలను, ఏవైనా రెవెన్యూ సమస్యలు కావచ్చు, లేదంటే వ్యక్తిగత సమస్యలు కావచ్చు, ఆరోగ్య సమస్యలు కావచ్చు, చదువుకు సంబంధించినటువంటి సమస్యలు అన్నీ కూడా అప్పటి వైఎస్ రాజశేఖర రెడ్డి సమక్షంలో అక్కడ ఆయన ముందునే ఉంచినటువంటి సిచ్యువేషన్ కూడా చూసినాం. వాస్తవానికి కేవలం మూమెంట్ ఉంటేనే తప్ప ఆ లోపలికి వెళ్ళి ట్రాఫిక్ని బంద్ చేసేవాళ్ళు, అంటే సరే మూమెంట్ ఉంటే బంద్ చేసేవాళ్ళు, మూమెంట్ లేకుండా సీఎం అభ్యర్థి, సీఎం కానీ అధికారులు కానీ లోపల ఉన్నప్పటికి కూడా నార్మల్గానే వెహికల్ని అంతా కూడా పంపించేసేవాళ్ళు. అంటే ట్రాఫిక్ సమయం ఎక్కువ ఉన్నప్పుడు లోపల నుంచి అట్లా మన వర్కర్స్ కనిపిస్తున్నారు, ఆ ఇంజనీరింగ్స్ అందరూ ఎట్లనైతే వాళ్ళు కనిపిస్తున్నారో అట్లనే బైక్స్, ఫోర్ వీలర్స్ కాకుండా ఓన్లీ 3 వీలర్స్ కోసం ఒక వే ఉంటుండే. ఇప్పుడు అధికార పార్టీ ఎప్పుడైతే మొన్నటి వరకు రూల్ చేసిందో, వాళ్ళు చేసినటువంటి సిస్టమ్ అయితే దానికి అంత భిన్నంగా ఉంది. హాఫ్ ఆఫ్ ద రోడ్ అంతా కూడా కబ్జాకు గురైంది. వాస్తవానికి ఇది హైటెక్ సిటీని, సికింద్రాబాద్ సిటీని కలిపేటువంటి మెయిన్ స్ట్రెచ్ ఇది. సో దాని కారణంగానే చాలామంది బైకర్స్ కావచ్చు, చాలామంది కూడా అసంతృప్తి వ్యక్తం చేసినటువంటి పరిస్థితులు కూడా మనం చూసినాం. ఎందుకంటే చాలా వెహికల్స్ వెళ్తూ ఉంటాయి, నైట్ అయితే మళ్ళీ ప్రైవేట్ వెహికల్స్ కూడా ఇక్కడ నుంచి వెళ్తూ ఉంటాయి, ఇటు జేపీఎస్ వైపు కూడా వెళ్తూ ఉంటాయి. కాబట్టి వాళ్ళు తీవ్ర స్థాయిలో అసహనం వ్యక్తం చేశారు. ఒకనొక దశలో అధికార పార్టీలో ఆ సందర్భం ఉండి ఆ తర్వాత బయటకు వచ్చిన తర్వాత కూడా ఈటల రాజేందర్ కూడా కామెంట్ చేయడం జరిగింది. ఎవరికి కూడా అందులో అనుమతి ఉండదు, కేవలం ఎవరైతే ముఖ్యమంత్రిగా అప్పట్లో ఉన్నటువంటి ఆయన చెప్తేనే లోపలికి మాకు అపాయింట్మెంట్ ఉండేది, లేదంటే అక్కడే ప్రగతి భవన్ లోపలికి కంచె లోపలికి వెళ్ళినప్పుడు కూడా మరొక 3 స్టేజ్ల ప్రాసెస్ ఉంటుంది. కేవలం ఫస్ట్ స్టేజ్ వరకే మమ్మల్ని తీసుకుపోయి
నిలిపివేసేవారనేటువంటి అభిప్రాయాన్ని కూడా గతంలో వ్యక్తం చేశారు. సో ప్రస్తుతానికైతే అధికారులకు కూడా ఆదేశాలు పోయినాయి. సాయంత్రం వరకు క్లియర్ గా ఉండాలి, జనాలంతా కూడా అక్కడి నుంచి ఇటు ఇటు నుంచి అటు వెళ్ళడానికి క్లియర్ గా ఉండాలనేటువంటి విషయాన్ని కూడా చెప్పారు.